చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు రెండు పిటిషన్లలో ముందుగా బెయిల్ పిటిషన్ విచారించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పట్టుబడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు న్యాయమూర్తి కస్టడీ పిటిషన్ ఉండగా బెయిల్ పిటిషన్ను ఎలా విచారిస్తామని ప్రశ్నించారు జడ్జ్ ఏ పిటిషన్ను ముందుగా విచారించాలో కోర్టు ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు పిటిషన్లపై ఏది ముందుగా విచారించాలో రేపు నిర్ణయిస్తామన్నారు న్యాయమూర్తి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు మల్లికార్జున్ చెప్పండి ఇప్పటికే చంద్రబాబు పైన బెయిల్ కేసు ఏదైతే అప్లై చేస్తున్నారో అప్పటి నుంచి బెయిల్ కూడా నిరాకరణకు గురవుతుంది ప్రస్తుతానికి బెయిల్ పైనే ఎక్కువ వాదించండి అని చెప్పి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు అడుగుతున్నారు సో ఈ నేపథ్యంలో న్యాయమూర్తి అసహన వ్యక్తం చేసి రేపు నిర్ణయిస్తామని కూడా చెప్తున్నట్లు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి అంటే ప్రియా మార్నింగ్ నుంచి కూడా ఏదైతే చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్కు సంబంధించిన అంశంపై కూడా వాళ్ళు వాదనలు వినిపించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే సిఐడి న్యాయవాదులు మాత్రం కంపల్సరీగా కస్టడీ అంటే ఇప్పటికే రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు దాంట్లో చంద్రబాబు ఎలాంటి విషయాలు ఆయన చెప్పలేదు అంటూ కూడా వాళ్ళు వెల్లడించిన పరిస్థితి మరో మూడు రోజుల నుంచి ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చంద్రబాబు తరపు న్యాయవాదులు మాత్రం కస్టడీకి అవసరం లేదు ఏ అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు అలాంటి వ్యక్తిని రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు రెండు రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత కూడా మరోసారి కస్టడీకి కోరడం సిఐడి మరోసారి కస్టడీకి ఎలా కోరుతుందంటూ కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ముందుగా బెయిల్ సంబంధించిన అంశంపై కూడా వాదనలు వెళ్ళాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే జడ్జి మాత్రం దీనిపై కూడా కొంత అసహనం వ్యక్తం చేసేవారు ఎందుకంటే ముందుగా కస్టడీ వాళ్ళు మెమో దాఖలు చేశారు దానిపై కూడా వాదనలు వింటాను ఈరోజు సంబంధించిన కస్టడీకి తీసుకోవాలా అంటే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పిటిషన్ ఏదైతే ఉందో దానికి వాదనలు విన్న తర్వాత దాన్ని రోస్టింగ్ సంబంధించి రో నెంబర్ నెంబరింగ్ ఇవ్వాలా రేపు వాదనలు వినాలనే దానిపై కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు ఏదైతే చంద్రబాబు న్యాయవాదులు కస్టడీకి ఇవ్వద్దని కోరటం జరిగింది పిటిషన్పై కూడా స్వీకరించుద్దు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కస్టడీకి సంబంధించి సిఐడి తరపు న్యాయవాదులు కూడా కస్టడీకి కంపల్సరీగా మరో మూడు రోజుల నుంచి ఐదు రోజులు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఈ డైలిమాన్లో కూడా జడ్జి రేపుకి సంబంధించి కేసు సంబంధించిన రేపు వాయిదా వేశారు రేపు కంపల్సరీగా కస్టడీకి సంబంధించిన పిటిషన్ పై ఆ వాదనలు విననున్నారు అలాగే బెయిల్కి సంబంధించి అంద్రబోదా న్యాయవాదులు కూడా సంబంధించి ఏదైతే వాదనలు వినిపించాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రైట్ మల్లికార్జున